ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలు క్షమించవు అంటూ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు దివంగత నేతా మాజీ ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది. ఇంకా గార్డియన్ విచారించిన ఈడీ నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణ సంస్థ ఏజేఎల్కు సంబంధించిన కేసులో ఈసీ కాంగ్రెస్ నేత గార్డియన్ విచారించింది. క్యాంపస్లో హింసను సహించము, యూనివర్సిటీ క్యాంపస్లో హింసను సహించలేదని ప్రసక్తి లేదని జేఎన్యూ పరిపాలనా విభాగం తేల్చి చెప్పింది. ఇక పాక్ ప్రధానిగా షహబాబ్ ఎన్నిక, గాలిలో ప్రాణాలు. జార్ఖండ్లో ఆదివారం కేబుల్ కార్డ్ దీపన్న కట్టలో ఇద్దరు మృతి చెందగా 12 మంది గాయాలు పాలయ్యారు. ఇక 24 గంటలు తీర్చాలి ధాన్యం కొనుగోలుపై ప్రధాని మోడీ జవాబు చెప్పాలి సీఎం కేసీఆర్. ఇక రుణమాఫీ బిల్లుకు బ్రేక్, రైతు రుణమాఫీపై నీళ్ళు నీరు నమ్ముకున్నాయి. ఆర్థిక శాఖ నిధులు నిలపడంతో పాటు మార్చి 30 నాటికే 50,000 లోపు రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా 30,000 లోపు ఉన్న పట్ట రుణాలుగా ప్రభుత్వం మాఫీ చేసింది. సామాజిక సాధికారత ఏదైనా పొరుగుతున్న ఏపీ కొత్త మంత్రివర్గం యాసంగి దానిమ ఎజెండా గంధం దృఢం, ఓట్లు కొనము లేదా దిగిపో రైతు దీక్ష కేసీఆర్ కేంద్ర మంత్రి చెప్తున్నారు. ఏకైతే జర్నాల ఇక కొత్త మంత్రితో వారి శాఖలు ఇక కేసీఆర్ యొక్క ధర్మ వ్యాసం కొనుగోలు ఎజెండా ఇక్కడ కొనకుండా అక్కడ దొంగ దీక్షల ధనాలు చేస్తే రైతులు ఆదుకునేందుకు ఇక తర్వాత స్టెప్ ఏఐఓడి ఎన్నికల ప్రధాన కార్యదర్శి పదవి కోసం శశికళ చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు కొట్టేశాక మీ తర్వాత స్టెప్ ఎవరని ఒక రిపోర్టులు అడిగిన ప్రశ్నకు ఆమె తన ప్రారంభాన్ని ఒకసారి కిందికి దించి తిరిగి పైకి లాగేశారు. దీని అర్థం ఏంటో హిందీలో ఒక నానుడు ఉంది, సజ్ఞతో అర్థం చేసుకోగలిగిన వారికి నోటితో చెప్పాల్సిన పని ఉంది. ఇక కింగ్ కోటి ప్యాలెస్పై రగడ, మళ్ళీ రచ్చే నా అస్త్రశాస్త్రంతో ప్రతిపక్ష బీజేపీ ప్యాలెస్. ఇక మానసిక వేదన అనేది పగలు వ్యక్తి రాజకీయతో మనకు సమయభావంలో ఈరోజు ఇద్దరితో మనము ఈ వార్తను వివరిస్తూ ఈ టీసీఎస్ 50,000 కోట్లు దాటిన ఆదాయం, బీఓబి కనీస రుణ రేటు పెంపు, నమస్తే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఐటీ బ్యాంకింగ్ సేవలో ఒత్తిడితో మన షేర్ మార్కెట్ డౌన్ అయింది. నమస్తే.